ఆంధ్రప్రదేశ్ లో 36 లక్షల కోట్ల రూపాయలతో 86 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి ఒక కలం పోటుతో రైతులను ఆదుకున్న ప్రభుత్వము యూపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను రాజ్యసభ సభ్యునిగా యూపీగా నేను స్పష్టం చేస్తాను కేటీఆర్ గారికి, 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్. ఇల్లు లేని పేదలకు నిల్వ నీడనియడానికి 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టించిన చరిత్ర యూపీ ప్రభుత్వాన్ని యోగిదైతే, మీరు ఇవాళ బీరాలు పలుకుతా ఉన్నారు. ఏ కొలువుల కోసమైతే కొట్లాడి ప్రాణాలు తెగించినటువంటి నా తెలంగాణ బిడ్డలకు కొలువులు ఇవ్వమంటే ఇంటికో కొలువు అని చెప్పిన నీవు మీ ఇంట్లో మాత్రం అందరికీ రాజకీయ కొలువులు ఇచ్చి ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు, మంత్రులు అయినారు, మిగిలిందెవరు? మన అదృష్టం ఆ బుడ్డోడికి వయస్సు లేదు కాబట్టి బతికిపోయినాం, లేకపోతే ఈ పాటికి రాజ్యసభ సభ్యుడో దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసేవాడు. కానీ ఈరోజు రైతుల రుణమాఫీ అన్నావు నువ్వు ఎన్నికల ముందు. ఇవాళ 3.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. రైతులు అప్పులు చేసి చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టలేక బ్యాంకులు నడ్డి విరుస్తా ఉంటే దిక్కుతోనే పరిస్థితుల్లో అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. తెలంగాణలో రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చే ముందు పత్రికల్లో మాట్లాడుతున్నాడు ఏదో బీజేపీ మోటార్లకు మీటర్లు పెడతారు, ప్రైవేట్ కంపెనీలకు కరెంటు ధారదత్తం చేస్తా ఉన్నది, రైతులు గోసపుచ్చుకుంటున్నదని చెప్పి. అయ్యా ప్రభు, ఈ దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి తెలంగాణ 4వ స్థానం ఉంది, సిగ్గుతో తలవంచుకోవాలి. ఇవాళ ఈ 4 సంవత్సరాల్లోనే 75,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వల్ల ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే రుణమాఫీ చేయలేదు, రైతులకు ఉచిత ఎరువులు అన్నావు, ఉరువులు పంపిణీ చేయలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 6,000 రూపాయలు ఇవాళ దేశం మొత్తం మీద కూడా రైతులను వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేదానికి తీసుకున్న చర్యల్లో మోదీ గారైతే మీరు ఈరోజు రైతులు గిట్టుబాటు జరగంటే బేడీజ్ వేసి జైలుకు పంపించే చరిత్ర మీది, రైతుల యొక్క గోసపుచ్చుకుంటున్నది మీరు. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు పత్రికలు చూపించి కేటీఆర్ గారు ఇవాళ పంటలు ఫుల్ అని, అయ్యా వర్ణదేవుడు కర్ణించి భారీగా వర్షాలు పడితే ఇవాళ రైతులు పంట పండించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆ పండిన పంటలు అకాల వర్షాల వల్ల ఇవాళ రాబడి దిగుమతి ఎంతైతున్నదో గత సంవత్సరం కంటే ఇవాళ దిగుబడి తగ్గిపోతుందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తా ఉంటే నీవు రైతులను ఆదుకోవాల్సింది పోయి, రైతులకు ఉపశమనం కల్పించాల్సి పోయి, ఇవాళ ఫసల్ బీమా కింద వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి, వాళ్ళని గాలిలో వదిలేసి పాలన పడికేసి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావో, అప్పుల ఊబిలోకి నెట్టావో ఒక్కసారి చరిత్ర తెలుసుకో. అందుకే నేను చాలా విషయాలు వక్తలు మాట్లాడరు, హైదరాబాద్ గురించి మాత్రం 2 విషయాలు మాట్లాడతాను. ఇవాళ తెలంగాణ సొమ్ముతో యూపీలోనంతా ఇవాళ బీజేపీ ప్రభుత్వం సోకులు చేస్తున్నదని, అయ్యా బాబు ఇవాళ హైదరాబాద్ ప్రజల కట్టే పన్నులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రాష్ట్రాన్ని ఎదుర్కొన్న చరిత్ర హైదరాబాద్ చరిత్ర. అటువంటి హైదరాబాద్ ఇవాళ పూర్తిగా అప్పుల పాలు చేసి హైదరాబాద్ యొక్క వనరులు ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి ఇవాళ 5,000 కోట్ల అప్పులు చేసి హైదరాబాద్ ఏ రకంగా రోజుకు 1 కోటి రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి ఇవాళ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మేము చేసే పనులకు బిల్లు లేవని చెప్పి 800 కోట్ల బకాయిలు అని చెప్పి ధర్నా చేసే దుస్థితి హైదరాబాద్ తీసుకొచ్చామంటే హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు ఇవాళ సిరిసిల్లలో, గజ్వేల్లో, సిద్దిపేటలో నువ్వు సోకులు చేస్తున్నావు తప్పితే హైదరాబాద్ ప్రజలు కట్టిన పన్నులకు ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత. చిన్నపాటి వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్ళు ఇవ్వాల. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ప్రగల్భాలు పలికారు, ఈ హైదరాబాద్ను రోడ్లన్నీ కూడా అద్దంగా మార్చేస్తాను, మీ ఇంట్లో అద్దాలు పెట్టుకుని అవసరం లేదు, రోడ్డు మీదకి వచ్చి దువ్వుకోవచ్చు, సోకులు చేసుకోవచ్చు అని చెప్పాడు.
ఒక గుంత హైదరాబాద్ చూపిస్తే 1000 రూపాయలు నజరానా ప్రకటిస్తానని చెప్పాడు ఈ యువ నాయకుడు యువరాజు కేటీఆర్ గారు. మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా బండి సంజయ్ గారు, హైదరాబాద్ లో గుంత లేని రోడ్డు చూపిస్తే భారతీయ జనతా పార్టీ 10,000 రూపాయలు నజరానా మీ ప్రగతి భవన్ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భాన్ని జడ్జి చేస్తున్నాను. ట్యాంక్ బండి మురికి కుంపగా మారిపోతున్నది, దాని కొబ్బరి నీళ్ళతో ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి మహానుభావుడు కొబ్బరి నీళ్ళ సంఘ దేవుడెరుగు ఇవాళ మురికి ఏ రకంగా విష జలువు ఇవాళ ప్రదర్శిస్తుందో ట్యాంక్ బండ్ లో ప్రజలు పడుతున్న బాధలు ఇవాళ. అందుకనే హైదరాబాద్ ను కాపాడుకొచ్చే బాధ్యత. అందుకనే మొన్నటి వరకు పల్లెల్లో పాదయాత్ర చేసే సంజయ్ కుమార్ గారు, పట్టణ ప్రజల పరిస్థితి ఇవాళ హైదరాబాద్ 2014 పూర్వము సామాన్య పౌరుడు నివసించే దాంట్లో 4వ ర్యాంకులో ఉన్నది. కానీ ఈరోజు మీ నిర్వాహకం వల్ల, ఈ కేటీఆర్ కేసీఆర్ నిర్వాహకం వల్ల హైదరాబాద్ నివాస స్థలంలో దేశంలో 24వ స్థానానికి నెట్టబడిందంటే మీ పనితీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకోవాల్సిందిగా నేను కేటీఆర్ గారిని ఇవాళ సవాల్ చేస్తున్నాను. దయచేసి మిత్రులారా, నక్కకు నాగలోకి అనుకునే తేడా, యూపీ ఎక్కడ ఇవాళ, తెలంగాణ మీ పరిపాలన ఎక్కడ ఇవాళ, అవినీతి పరిపాలన ఇవాళ, కుటుంబ పాలన నియంత్రిత పోకడలు ఇవాళ. మా ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి తన సోదరి ఇవాళ ఉత్తరాఖండ్ లో ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి కొట్టునొత్తున్నటువంటి మరి యోగి ఆదిత్యనాథ్ అయితే ఉత్తరప్రదేశ్ ప్రజలు నా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కోసం సేవలు అందిస్తా ఉంటే తన సోదరి ఇవాళ కూరగాయలు పళ్ళు ఛాయ్ అమ్ముకున్నా నేను నా సోదరి కోసం కాదు నా రాజధర్మాన్ని పాటిస్తాను ఈ ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం అని చెప్పి వారు సేవలు అందిస్తున్నారు. కానీ మీరు ఇవాళ మీ కుటుంబం ఈ తెలంగాణ మొత్తం కూడా ఈ ఆస్తులు సంపద ఈ దోపిడీ గురవుతా ఉంటే ఏ రకంగా కొల్లగొడుతున్నారో ఈ తెలంగాణ సంపదను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు నా కల్వకుంట్ల కుటుంబమే సర్వస్వం, ఇదే నా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నీ కుటుంబ ప్రయోజనం కోసం పాటుపడేది మీ కుటుంబమైతే ఈ దేశం కోసం పాటుపడేది మోదీ గారు. నేను మొన్న గుజరాత్కి వెళ్తే మోదీ గారు పెద్దన్న ఒక అనాథాశ్రమంలో 50 మందితో కలిసి